అంతవరకే రాజకీయంలో పనికిరాడు. వాళ్ళ అన్నగారు ఏం చేశారని అంతే ఈయన కూడా సినిమా హీరో ఎవరికే రాజకీయాలకు పనికిరాడు. ఆవేశం ఎక్కువ ఆయనకి, ఆ ఆవేశం పనికిరాదు రాజకీయంలో. అది అంటే సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయేమో అనుకుంటా. ఏం రావు ఏమాత్రం. ఇప్పుడు ఆయన రెండు సార్లు పోటీ చేశాడు, ఏమాత్రం గెలిచాడు. చిరంజీవి గారు గెలిచారు. చిరంజీవి అంటే ఆయనకి అభిమానం ఉంది ప్రజల్లో కొంత. ఈయనకి ఏముంది, పవన్ కళ్యాణ్కి ఏముంది అభిమానం. అది అంటే ఇప్పుడు 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 అప్పుడే అవసరం లేదు అవసరం. రాజకీయంలో ఆయనకి అంత ఊహాగానం లేదు, అనుభవం లేదు. ఆయన ఆవేశపడటమే కానీ ఏమి లేదు. ఆడావిడి చేయటమే. జగన్మోహన్ రెడ్డి బాగుంది పరిపాలన, అన్ని బాగా చేస్తున్నాడు. అందరికీ వస్తున్నాయి 99% అందరికీ. ఏమన్నా తప్పు ఉన్నాయి కానీ మళ్ళీ కూడా ఆశిస్తున్నాడు. ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు. ఆయనే వస్తే మంచిది. ఇప్పడం లేదు, మొత్తం గాలి ఎట్టా ఎక్కువ ఉంది. మేము తెలుగుదేశం అభిమానం, జగన్ పరిపాలన బాగుంది. మాకు అభిమానం తెలుగుదేశం, జగన్ పరిపాలన ఉంది. అన్ని పథకాలు బాగా ఇస్తున్నాడు, బాగానే ఉంది. కానీ నేను అభిమానం తెలుగుదేశం, అన్ని బాగానే చేస్తున్నాడు. మరి ఓటెవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం అభిమాని. నేను ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సూపర్, అన్నీ సూపర్. అన్నీ ఏమి లేదు, అన్నీ జరుగుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. ఏం ఇబ్బంది లేదు, నో డౌట్. ఇంతవరకు ఇస్తుండే సంతోషపడాలా. అది వ్యతిరేకత ఇప్పుడు అటు పెడితేనే ఇస్తూ ఉన్నారు ఇదివరకు. ఇప్పుడు లేదు, మామూలుగా ఇంటికి వచ్చేస్తున్నాయి పెన్షన్. ఇబ్బంది ఏముంది దానికి? ఏం పరిపాలన బాగుంది, ఏం బాగుందండి? అన్నీ నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెంచేసా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.